ఫ్యాన్ఆర్ట్. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఏదైతే జగిత్యాల మున్సిపాలిటీకి టీయుఎఫ్ ఐడిసి కింద ఎప్పుడు రానంతగా 50 కోట్ల రూపాయలు ఏదో మంజూరైనాయో వాటి మీద వర్క్ వైజ్ సమీక్ష చేయడం జరిగింది. దీంతో పాటు మరి మిగతా శానిటేషన్ పైన కానీ డంపింగ్ యార్డ్స్ పైన కానీ ఇతర అంశాల మీద కూడా చర్చ చేయటం జరిగింది. ఈ మున్సిపాలిటీలో ఏవైతే పనులు ఉన్నాయో త్వరితగతిన పూర్తి చేయడానికి మరి ఇప్పుడే రివ్యూ కూడా చేసుకున్నాం. ఇతరితర డిపార్ట్మెంట్స్తో కూడా రివ్యూ చేసుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి ఈరోజు దిశాదిశ నిర్దేశం చేసుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారు వారి అధ్యయనంలో జరిగింది కాబట్టి వారికి అన్ని విషయాలు మీకు జగిత్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, అదేవిధంగా జిల్లా పాలనాధికారి గారైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కమిషనర్ గారు, మిగతా అధికారులందరినీ కూడా ఈరోజు సమన్వయపరచుకొని జగిత్యాల పట్టణ అభివృద్ధి, అదేవిధంగా ముఖ్యంగా శానిటేషన్ పరిశుభ్రత పైన, వాటర్ సప్లై పైన, వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. ఒకవైపు అభివృద్ధి పనులు నడుస్తున్నా కానీ అనుకున్నంత వేగంగా నడుస్తలేవు కాబట్టి ఇటు మున్సిపల్ ఈ గారు, పబ్లిక్ హెల్త్ ఈ, అదేవిధంగా పంచాయతీరాజ్ ఈ గారు, వారి అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, దాంతోపాటుగా శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది. మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్రం నుంచి, అదేవిధంగా స్థానికంగా వివిధ పనుల ద్వారా దాదాపు చాలా కోట్ల రూపాయల నిధులు వచ్చినా కానీ వాటిని సరిగా ఉపయోగిస్తలేదని చెప్పి మాకు ఈనాడు పూర్తిగా తెలియవచ్చింది. ఈ అశ్రద్ధ అనేది చాలా రోజుల నుంచి ఉంది ఇక్కడ మున్సిపాలిటీలో. అందుకే గతంలో కూడా 2 సంవత్సరాల కిందనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, 2 కోట్ల రూపాయలు వాపసుమైన పరిస్థితి. ఈనాడు కూడా నిధులు ఉండి కూడా ఇప్పటికి కూడా అనుకున్న విధంగా పనులు జరగలేవని చెప్పి మళ్ళీ కూడా దృష్టికి వచ్చింది. ఎందుకంటే ఇది వాస్తవానికి పురపాలక సంఘం అనేది ఒక ఆల్మోస్ట్ ఆటోనామస్, 3 జూలై వరకు కూడా దీనికి ఒక పాలన అనేది ఉండింది. ఆ తర్వాత కొంత నేను అవగాహన పెంచుకున్నాను, మరి అధికారులతో సమన్వయం పరచుకుంటే మధ్యలో కొద్ది ఇబ్బందులు అనేవి మీ అందరూ తెలుసు. కొన్ని రోజులు ఇన్ఛార్జ్ కమిషనర్ రావడం, మళ్ళీ ఫుల్ టైం కమిషనర్ రావడం, ఇప్పుడు మళ్ళీ ఫుల్ అడిషనల్ ఛార్జ్ తోటి మన ప్రజెంట్ డిఈ గారు అంటే లచ్చిరెడ్డి గారి ద్వారా ఈరోజు మళ్ళీ రివైజ్ చేసుకోవడం జరిగింది. దాదాపు 4 కోట్ల పైన ఓన్లీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం నిధులు ఉన్నాయి. అంటే మనము ట్రాక్టర్లు కొనుక్కోవచ్చు, ఆటోలు కొనుక్కోవచ్చు, డంపింగ్ యార్డులు బాగు చేసుకోవచ్చు. ఆ నిధులన్నీ పక్కన పెట్టి ఇంతవరకు ఎలాంటి ప్రోగ్రెస్ లేవు. ఇవాళ శానిటేషన్ సిబ్బందితో రివ్యూ చేస్తే ఆటోలు కూడా మంచిగా లేవు, ఉన్న ఆటోలు పనిచేస్తలేమంట. ఎందుకు పనిచేస్తలేవు అంటే మెకానిక్కు డబ్బులు ఇస్తలేమంట. మరి ఇక్కడ చూస్తేనేమో 4 కోట్ల రూపాయలు మున్సిపల్ అకౌంట్లో ఉన్నాయి, 4 కోట్ల రూపాయలు. మరి దాదాపు ఒక బిల్డింగ్ పర్మిషన్ ఫీజే ఒక 2 కోట్ల రూపాయలు వచ్చిందండి పైన. అదేవిధంగా మ్యూటేషన్ అవన్నీ కలిసి 1 కోటి 14 లక్షలు. కానీ ఆటోలు రిపేర్ చేసే మెకానిక్ ఎవరు, అయ్యప్ప మెకానిక్ ఏంటంటే అయ్యప్ప సార్ ఏదో వర్క్ షాప్, వాళ్ళకు డబ్బులు ఇవ్వక ఆటోలు రిపేర్ చేస్తలేరు, ఆటోలు లేవక మీరు చెత్త తీసుకుపోతారు. ఇది ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందంటే జవాబు అర్థం కాదు. దానిపైన కలెక్టర్ గారు కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది, అకౌంట్స్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది, ఇమ్మీడియట్గా బిల్స్ క్లియర్ అయ్యారు. రెండవది శానిటేషన్ సిబ్బందికి గ్లౌజ్ ఏవే. మేము ఈ మధ్యకాలంలో చూసినప్పుడు చాలామంది కూడా వాడట్లేదు. ఎందుకు వాడట్లేరు అంటే గ్లౌజ్ చిరిగిపోతున్నాయి.
మీరే చూసారు వాళ్ళు మోర్లలో తీయాలి, గాజు పెంకులు ఉంటాయి, నేను ఇట్లా పట్టి ఇట్లా అంటే రెండు ముక్కలు అయిపోయాయి. ఇంత సబ్స్టాండర్డ్ గ్లౌజ్ ఆర్డర్ పెట్టి తెప్పించారు, మరి పద్ధతి కాదు. ఎందుకంటే శానిటేషన్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు నిజంగా చెప్పాలంటే వాళ్ళని అత్యధిక మనం గౌరవించుకోవాలి. మనం ఎవరైనా చేయని పని వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళకి మినిమం గ్లౌజ్ కూడా లేవు. మొన్న కలెక్టర్ గారు మేము పోయినప్పుడే తీవ్రంగా మందలించడం జరిగింది. మళ్ళీ ఇచ్చినావా అంటే వాళ్ళు చినిగిపోతున్నాయని చెప్తే నిజంగా కూడా వాళ్ళు తెప్పించుకొని చూస్తే దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద గ్లౌజెస్. ఇట్లా మూ అంటే చినిగిపోయేటట్టున్నాయి. మాలు తీన్ చాలా మైన పైలే గతంలోనే మంచి క్వాలిటీ గ్లౌజు, మంచి క్వాలిటీ మాస్కులు, వాళ్ళకింత బూట్లు, ఓ డ్రెస్సు ఆర్డర్ పెట్టాలని చెప్పుడు చెప్పడం జరిగింది కమిషనర్ గారికి. ఇప్పుడే ఏదైతే జిహెచ్ఎంసీ కానీ ఇంకా అంతకంటే మంచి స్టాండర్డ్ ఉందా కానీ. అదేవిధంగా గతంలో వరల్డ్ బ్యాంక్ నిధుల నుంచి, ప్రపంచ బ్యాంక్ నిధుల నుంచి మొత్తం రాష్ట్రం అంతా జిమ్లు శాంక్షన్ అయ్యిండే. దురదృష్టం ఒక జయితలనే స్థలం చూపెట్టలేదు. అది ఎవరి నిర్లక్ష్యం అనేది ఇప్పుడు నేను బోదలుచుకోలేదు. ఆ వరల్డ్ బ్యాంక్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. కానీ దాని ద్వారా ఏర్పడ్డ జిమ్లు ఇవాళ సిద్దిపేటలో కానీ, సిరిసిల్లలో కానీ, వేములవాడలో కానీ, కొరుట్లో కానీ, హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్లాంటి జిమ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అతి ముఖ్యమైన విషయం, గ్రామాలలో తడి చెత్త పొడి చెత్త వేరేసే పరిస్థితి వాళ్ళు వచ్చింది, కానీ జగిత్యాల పట్టణంలో ఈనాటి కూడా లేదు. దానికోసం 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక సర్టిలర్ ఇచ్చారు, మీరు కొనుక్కోవచ్చు నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థల నుంచి స్మాల్ స్కేల్ చిన్న తరహా పరిశ్రమలు కానీ గుర్తింపు పొందిన అంటే మంచి కంపెనీ తీసుకోమని ఒకటే మాట చెప్పాలంటే, డస్ట్బిన్స్ ఇంటింటికి చెత్త తడి చెత్త వేరు పొడి చెత్త వేయడానికి చెత్త బుట్టలు తీసుకుని ఇంటింటికి సప్లై చేయాల్సిందిగా 2017 సర్క్యులర్ వస్తే ఇవాటి కూడా మీ అందరి తెలుసు కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి, 5 కోట్లు మధ్యలో వాపస్ పోయినాయి. మరి ఇట్లనే అశ్రద్ధ అయితే మళ్ళీ కూడా నిధులు పోయే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మరి జగిత్యాల మున్సిపాలిటీకి ఇంత జాడ్యం ఎందుకు వచ్చింది? మరి అందుకే కావచ్చు నడిలేదో వాస్తు రిపేర్ అని మొదలుపెట్టారు, అట్లనే మంచి అవుతుంది అనుకుంటున్నాం. మరి అది కూడా అయింది కానీ ఇంకా మారతలేదు ఇక్కడ. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ చెత్త బుట్టలు కూడా ఖరీదు చేయాల్సిందిగా నేను కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. అవి టెండర్ ప్రక్రియ ద్వారా మంచి కంపెనీకి ఇచ్చి, ఎందుకంటే ఇంటి వద్దనే ప్రజలు కూడా దీనికి సహకరించారు. ఇంటి వద్దనే చెత్త బుట్ట తడి చెత్త వేరు పొడి చెత్త వేరేస్తే డంపింగ్ యార్డ్లో వెంటనే తడి చెత్తను కొంత గుంత తీసి అక్కడ వేస్తే అది ఒక కంపోస్ట్ లాగా అయ్యి తర్వాత అది ఎరువుగా అమ్ముబోతుంది. అది జరుగుతుంది. సిరిసిల్లలో వర్మి కంపోస్ట్ తయారు చేసి అమ్ముతున్నారని చెప్పి గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పొడి చెత్త, దాంట్లో అట్ట ముక్కలు ఉండవచ్చు, ప్లాస్టిక్ ఉండవచ్చు, ఇంకేదో ఉండవచ్చు, అవి కూడా మనకు రీసైక్లింగ్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవాళ ఏమవుతుంది, నల్లగుంట దగ్గర తడి చెత్త పొడి చెత్త ఒక దగ్గర వేస్తున్నారు, అట్ట ముక్కలకు నిప్పు పెడుతున్నారు, ప్లాస్టిక్ విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉంది, ఆ పొగ రోడ్డు మీద దానికి వస్తూ ఉంది. చుట్టుపక్కల అక్కడ తిమ్మాపూర్లో ఉండే దళితులు అయితే వాళ్ళ బాధ చెప్పనలవి కాదు, పూర్తి వాళ్ళ ఇండ్ల మీదకే వస్తూ ఉంది. అక్కడ పంట పొలాల్లో ఉన్న రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ గొల్లపల్లి దారిన పోయిన ప్రతి గ్రామస్తుడు ఇబ్బంది పడుతున్నారు. తిమ్మాపూరు, దాప్తాపూర్, ధర్మారం, లక్ష్మీపూర్ ఆ గ్రామాల ప్రజలందరికీ ఇబ్బంది అవుతూ ఉన్నారు. మన నల్లగుట్ట మీద ఆ డంపింగ్ యార్డర్ గుట్టలు గుట్టలు పేర్చుకుంటూ పోతే లాభం లేదు. మన మీద ఒక ప్రక్రియ కాదు, ఎందుకంటే భూమి దొరకదు మనకు, 5 ఎకరాలు ఎక్కడికో పోయింది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు ఒక 12 ఎకరాలు వేరే కూడా ఇవ్వడం జరిగింది. నాక్ సెంటర్ కాస్త దూరంలో, ప్రజలకు ఇబ్బంది లేని చోట అక్కడ రోడ్ ఫార్మేషన్ చేసుకోవడానికి కూడా ఇమ్మీడియట్గా ఒక జీవో ప్రకారం 5 లక్షల లోపలి వర్క్లు మున్సిపల్ కమిషనర్ గారు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయవచ్చు.
కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేసి, కలెక్టర్ గారికి ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ గారు కాబట్టి, సో దానికి అనుగుణంగా ఇమ్మీడియట్గా చేయాలని చెప్పడం జరిగింది. యూఎఫ్ఐడిస్ వర్క్ కూడా కొంతమంది కాంట్రాక్టర్ చేయట్లేదు, అయితే వారు చేస్తారా లేకపోతే వాళ్ళకి క్యాన్సిల్ చేస్తారా లేకపోతే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతారా, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళను, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వాళ్ళను, ఆర్ఎండ్బి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ జగిత్యాల పట్టణం పరిశుభ్రత కోసం, అభివృద్ధి కోసం ఒక రివ్యూ మీటింగ్ ఈనాడు పెట్టుకున్నాం. మరి ఈనాడు అది ముగింపు సందర్భంగా చేయబోయే కార్యక్రమాలు మీరు ప్రజలకు కూడా తెలియజేస్తారని చెప్పి పత్రికా మిత్రులు కూడా ఆహ్వానించినాం. వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే శానిటేషన్ అనేది చాలా ఘోరంగా ఉన్నది, అసలు ఏ వాడకు ఎవరు శుభ్రం చేస్తారో తెలియదు. దానికి ఒక పర్ఫెక్ట్ లిస్ట్ ఇవ్వమని చెప్పినాం, కానీ నాకైతే పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు. దీని మీద దాదాపు ఒక 250 మంది పైన పనిచేస్తూ ఉన్నారు. జనాభా ప్రాతిపదికన సరిపోతుంది, పేరుకు శానిటేషన్, నీటి నిర్వహణ కోసం ఎంతమంది వాడుతున్నారండి? 45 మంది వాటర్ సప్లై ఉన్నారండి. ఇక్కడ చిత్రం అనిపిస్తుంది వాడుకోరు. మరి ఏ వాడుకు నీళ్ళు వచ్చి మీకు నల్లాలు మంచి చేస్తుండ్రు, పైప్ లైన్లు వేసుకుంటే పని చేస్తుండ్రో ఇది ప్రజలే చెప్పాలి. మరి 45 నుంచి 50 మంది కరెంటు 25 మందా, 16 నుంచి 22 అంతకుముందు అన్నారండి, ఇప్పుడు 16 అంటున్నారు. 16 మంది బుగ్గలు పెట్టడానికి, వైర్లు పెట్టడానికి లైన్ మ్యాన్లు, అది ఇక్కడ పరిస్థితి. గవర్నమెంట్ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో 8 మంది కంప్యూటర్ ఆపరేటర్, మరి ఎంతమందికి ఇంగ్లీష్ వస్తుంది, కంప్యూటర్ వస్తుందో ఒకరాడు కూర్చొని మరి మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూర్చునే అధికారులు 2, అటెండర్లు 8 మంది. మరి ఈ రకంగా వ్యవస్థ అయితే సామాన్య ప్రజలకు ఏం కావాలి? దుర్గంధం బయట, అది చాలా వీటిపైన రివ్యూ చేసాం. రాజకీయాల నేను పోదలుచుకోలేదు, కానీ ఈరోజు ఒక శాసనసభ్యునిగా గౌరవ కలెక్టర్ గారి కోరగానే మీ నేతృత్వంలోనే ఇవాళ రివ్యూ చేస్తామన్నారు. ఇంతకుముందు వారు చెప్పినట్టు నా నేతృత్వంలో రివ్యూ చేసాం తప్పకుండా. నేను కూడా ఎందుకంటే ఇదొక మున్సిపాలిటీ, ఇన్ని రోజుల పాలకవర్గం వేరే ఉండే, పోగానే వచ్చి ఇక్కడ కూర్చుని ఏదో అధికారులను నేను వచ్చి ఏదో అజమాయి చేసినట్టు ఉండొద్దు, పైనుంచి కింది స్థాయిలో చెప్పి కూడా నేను వినక పట్టించుకోలేదు. కానీ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, జగిత్యాల ప్రజల అవసరాల దృష్ట్యా తప్పకుండా కొంత ఇబ్బంది రావాల్సిన అవసరం పడేలా ఉన్నది. ఖచ్చితంగా నేను ఇవాళ నుంచి రెగ్యులర్గా నేను కూడా పర్యవేక్షణ చేస్తాను. మీ పాత్రికా మిత్ర మరియు ముఖ్యంగా మున్సిపల్ మిత్రులు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రావడానికి ఫస్ట్ కారణం, నిన్ననే బస్ డిపో ఎదురుగా, వికేబీ ఫంక్షన్ హాల్ ఎదురుగా నిర్మాణం చేసుకుంటాం అనుకున్న ఒక విద్యావంతుడు పర్మిషన్ అప్లై చేస్తే నాకు పర్మిషన్ ఇస్తలేరని వచ్చాడు. కారణం ఏందయ్యా అంటే అది హాస్పిటల్ జోన్ అని ఉన్నదట. నిజంగా చెప్పాలంటే ఒకసారి నవ్వుతుంది, అక్కడ హాస్పిటల్ ఉన్నాయా? హాస్పిటల్ కడతాం జాగుందా? లేదు. పాప ఆయన బ్యాంక్ అప్లై చేస్తున్నాడు, పర్మిషన్ వస్తలేదు, బ్యాంక్ కూడా లోన్ ఇవ్వడు. మరి కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు, ఈ విషయాన్ని దృష్టి తీసుకొచ్చారు. అట్లనే ఎస్కేనా డిగ్రీ కాలేజ్ రైల్వే జోన్, ట్రాక్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, అక్కడ ఇప్పుడు మున్సిపల్ అయింది, మనం పర్మిషన్ ఇవ్వం. గతంలో గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసారు లెఫ్ట్ అండ్ రైట్. అయితే మీరు అన్నట్టు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇర్రెగ్యులర్ పర్మిషన్స్ అవి ఉండకుండా దానిపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. కొంత అధికారులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. టీపీఓలు 10 ఉండాల్సిన అవసరం లేదు, జగిత్యాల జనాభాకు ఒక టీపీఓ చాలు, ఆయన కింద 5 వర్కర్లు ఉంటారు, దాన్ని బట్టి చేయాలి. ఇక ఫోన్లు వస్తున్నాయి రాజకీయ నాయకుల నుంచి, ఒకటి మాత్రమే చెప్తా ఉన్నా, నేను ఎలక్షన్లు అప్పుడే చెప్పుకుంటూ తిరిగిన జగిత్యాల పట్టణం మనం డెవలప్ చేయాలి, దీంట్లో కొంత లేఅవుట్లు పాటించాలని చెప్పిన ప్రజలు దాన్ని ఈయనైనా కోట్లు వేసారు, 38 వాటిలో వేసి ఈనాడు నా మాట మార్చేది లేదు. కాబట్టి నా సైడ్ నుంచి అది ఎక్కడా లేదు, ఇంకెవరి దగ్గర నుంచి ఉంటే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
నేను చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చేయను, నా దగ్గరకు వస్తలేరు కూడా, మానేసి రావడం ఎవరికి చేత చేత. 1969లో ప్లాన్ చేసిందని చెప్పి పదే పదే చెప్పాను. 2089 ఇంప్లిమెంట్, అప్పటికి ఇప్పటికి 5 అంతలు జాబ్ అయింది. కాబట్టి ఫస్ట్ అసలు మనం మాస్టర్ ప్లాన్ రివైజ్ చేసుకోవాలి. ఎప్పుడో రివైజ్ చేసుకోవాల్సింది ఉండేది, ఇప్పటికైనా చేసుకోవాలి. మరి చేద్దామన్నా కానీ జగిత్యాల పట్టణం అసలు 90% నిండిపోయినది. కొత్త కన్స్ట్రక్షన్ ఏదొచ్చినా కానీ జగిత్యాల దాటి అవతలచ్చుడో లేకపోతే ఉన్న బిల్డింగులు కూలగొట్టిన స్థలంలో కట్టడమే. కట్టిన స్థలంలో అయ్యేసరికి ఏమవుతుంది, అంతకుముందు 15 ఫీట్లలో కట్టుకున్నాడు, ఇప్పుడు ఎక్దాం అని 30 ఫీట్లు సగం పోయేసరికి కొంత ఇబ్బంది పడుతూ ప్రజాప్రతినిధులైన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. ఇటు అధికారులను కూడా కొంత రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మన తాత కట్టిన ఇల్లు ఎక్కడైతే కాంపౌండ్ వాల్ ఉందో అక్కడనే మళ్ళీ పిల్లరేసుకుని కడతా అనే ఆలోచన మన ప్రజలకు కూడా ఉండొద్దు. ప్రజలు కూడా ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా పోవాలి. మన తాతలు జైత్యాల్లో ఇల్లు కట్టినాడు, సైకిల్ కూడా ఉండేది కాదు, నడిచిపోయేవారు. ఆ తర్వాత సైకిల్, ఎక్కువ అయితే చిన్న రిక్షా. ఈనాడు పెద్ద పెద్ద బౌల అంతస్తులు వస్తున్నాయి కాబట్టి, ఏసీలు కరెంటు వైర్లు ఎక్కడికక్కడికి వస్తున్నాయి కాబట్టి, ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ వెళ్ళే పరిస్థితి ఉండాలి. లేదా మనం ఇల్లు కట్టుకుంటే ఒక ట్రాక్టరో లారీయో సిమెంటో ఉసుకు తెస్తుంది కాబట్టి ఒక లారీయో ఉసుకు వెళ్ళే పరిస్థితి ఉండాలి. ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ వచ్చే పరిస్థితి ఉండాలి. ప్రతి ఇల్లు కాక 10 ఇళ్ళకు ఒక కారు యావరేజ్ ఉండే ఉంటుంది లెక్క తీస్తే, లేదా ఆటో ఉంటుంది, అవి వెళ్ళాలి కాబట్టి 30 ఫీట్ల రోడ్లు అయితే మినిమం ఉండాలి. లేఅవుట్ల గురించి నేను మరీ ఎక్కువ కూడా చెప్తలేను. ప్రభుత్వం చెప్తా ఉన్నది ఎల్ఆర్ఎస్ చేసుకోండి, అధికారికంగా న్యాయబద్ధంగా కట్టుకోండి అని చెప్తున్నారు. నేను కూడా కొంత పట్టిడుపులు ఉంటాయి కానీ మినిమం ఫెసిలిటీస్. ఒక ప్లాటింగ్ చేసిన రియల్ ఎస్టేట్ మిత్రులు కానీ లేకపోతే ఎవరైనా పెద్ద ప్లాట్లు అమ్ముకునే వాళ్ళం, రోడ్డు 30 ఫీట్లు పెట్టో లేకపోతే ఇంత డ్రైన్ చేసి అమ్ముకుంటే చాలా అమ్మాలని చెప్పి నేను పదే పదే రిక్వెస్ట్ చేసిన మళ్ళీ ఈనాడు కూడా అదే తెలియదు.